హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ శాస్పెండ్ ఛానల్ సో మీకు ఇట్లాంటి జనరల్ ఇన్ఫర్మేషన్స్ కాబట్టి ప్రతి ఒక్కరి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నిన్న జరిగిన కేసు గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం సో మీకు సంబంధించిన ప్రతి ఒక్క డౌట్స్ అయితే నేను అయితే కామెంట్ రూపంలో మొత్తం చూశాను సో ఈ వీడియోలు అయితే మొత్తం అయితే క్లియర్ అండ్ కట్గా అయితే ప్రతి ఒక్కరికి అయితే క్లారిటీ అయితే ఇవ్వడైతే జరుగుతుంది కాబట్టి సో ఇట్లాంటి జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ సో ఈ వీడియో అయితే ఎండో వరకు చూడండి సో నేనైతే కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తే ఎందుకంటే కొంతమంది వీడియో చూడడం ముందుకే సో మీరు అయితే కామెంట్ చేస్తున్నారు సో మీకు కంప్లీట్ డౌట్స్ అయితే ఈ వీడియోలో అయితే క్లారిఫై అయితే చేస్తాను సో మొత్తం ఫస్ట్ వచ్చేసరికి సో మొత్తానికైతే నిన్న కేసు అయితే వాదనలు జరిగినాయి సో ఆల్మోస్ట్ విన్ 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 కూడా కానీ దానికి సంబంధించి మనకి ఏదైతే మనకి ఆర్డర్ పాస్ చేయాల్సింది ఉందో సో అదైతే మనకైతే ఒక రెండు మూడు రోజులు అయితే పాస్ అయితే చేస్తారట సో ఇంకేందంటే ఈవెంట్స్ పోస్ట్ అయితే అంటే ఈవెంట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ కావు సో ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయి డేట్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఈవెంట్స్ అయితే పోస్ట్ అయితే కావు సో ఇంకా అయితే రాంగ్ క్వశ్చన్స్ అయితే ఒక ఐదు క్వశ్చన్లు ఉంటాయి దానికి సంబంధించి అయితే మన దగ్గర అయితే ప్రూఫ్లు ఉన్నాయి సో ఐదు మార్కులు అయితే ఒక హండ్రెడ్ పర్సెంట్ అయితే యాడ్ అవుతాయి ఇంకేమైనా ఉంటే మాత్రం ఈ లోప అయితే అయితే గ్యాదర్ చేసి కలెక్ట్ అయితే చేద్దాం సో ఇంకొక పద్దెనిమిది రోజులు టైం ఉంది కాబట్టి సో ఎస్ఐలో కూడా మార్క్స్ యాడ్ అవుతాయా సో ఓన్లీ కానిస్టేబుల్కేనా సో ఇట్లాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో అయితే వరకు చూడండి సో మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి సో లేటెస్ట్ అప్డేట్ ఇస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూడొచ్చు మీరు మన మనం గ్యాదర్ చేసిన ప్రూఫ్ వచ్చేసరికి సో టీఎస్ఎల్ఆర్పి ఆన్సర్ ఒరిజినల్ ఆన్సర్ రిఫరెన్స్ బుక్స్ పేజ్ నెంబర్ సో నేను ఇక్కడ టిక్ చేసిన చూడొచ్చు సో ఇది సెట్ నెంబర్ డి సెవెంటీ సెవెన్ అలాగే ఎయిటీ థర్డ్ క్వశ్చన్ కానీ సెట్ నెంబర్ డికి సంబంధించిన ప్రూఫే సో సెవెంటీ సెవెన్ ఎయిటీ థర్డ్ వన్ ఎయిటీ టూ వన్ థర్టీ ఫోర్ వన్ ట్వంటీ టూ సో ఒకసారి ఈ క్వశ్చన్స్ అయితే చెక్ చేసుకోండి ఈ క్వశ్చన్స్ అయితే ప్రతి ఒక్కరికి అయితే విత్ ప్రూఫ్ ఉంది కాబట్టి మార్క్స్ అయితే యాడ్ అయితే సో ఇంకా మనం యాడ్ అయితే మాత్రం దానికి సంబంధించిన అప్డేట్ అయితే నేను అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ఇది బోర్డు వాళ్ళు ఇక్కడ చూడవచ్చు మీరు సో తెలంగాణ స్టేట్లో పోలీస్ సెకండ్ కూడా వాళ్ళు ఇచ్చిన కీ పేపర్ల ఆన్సర్ సో మనం గ్యాదర్ చేసిన ఆన్సర్లు దీనికి సంబంధించిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి సో ఇక్కడ చూడొచ్చు సెట్ నెంబర్ డి సమా మొత్తం ప్రూఫ్లు కూడా చూడవచ్చు మీకు అందర్లు ఎంతో సహా చేసేది చూపించాను సో సెట్ ఎయిటీ త్రీ క్వశ్చన్ ఇది సో ఇక్కడ వచ్చేసరికి వన్ ఎయిటీ టూ సెట్ డి సంబంధించింది అండి ఇదండి సెట్ డి వన్ థర్టీ ఫోర్ సో డి వన్ ట్వంటీ టూ సో ఈ క్వశ్చన్స్ అయితే మనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసాం ఇంకో ఇంకో క్వశ్చన్ కూడా ఉందండి రామ్జీ గోన్ తిరుగుబాటు సో దానికైతే ఇంకా మ్యాథ్స్ యాడ్ చేయలేదు ప్రెజెంట్ అయితే ఫైవ్ సో మ్యాథ్స్ యాడ్ అయితే మనకి ఐదు మార్కులు అయితే కంపల్సరీ అయితే యాడ్ అయిపోతాయి కాబట్టి సో ఇంకైతే డౌట్ అయితే తీసుకోకండి సో ఇంకా నెక్స్ట్ మనకి మనకి కానిస్టేబుల్ మల్టిపుల్ ఆన్సర్ మల్టిపుల్ ఉన్నాయి మనకి ఎస్ఎల్ఏ కూడా మల్టిపుల్ ఉన్నాయి వాడికి మార్క్స్ యాడ్ చేస్తారా చేయారంటే సో ఇప్పుడైతే ఒకసారి చూపిస్తా చూడండి మీరైతే సో ఇది ముందు ఇది కాన్సెప్ట్ వచ్చేసరికి సో త్రీ కామజీ ఇట్లా ఈ క్వశ్చన్ అయితే అన్నీ డిలీట్ అయిపోయాయి సో ఆల్రెడీ ముందుగా ఇవ్వలేన ఈ త్రీ కామజీరో వాడి మార్క్స్ యాడ్ చేసుకుంటే మాత్రం సో ఇదైతే కన్సిడర్ చేయకండి మిగతా క్వశ్చన్స్ అయితే డిలీట్ అయితే చేసుకోండి సో ఇది కాన్సెప్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్లు అయితే మొత్తం తొమ్మిది మల్టిపుల్ ఆన్సర్లు ఉన్నాయి సో ఆల్రెడీ మాకైతే అందరికి చూడవచ్చు వన్ కావా టూ కామో త్రీ ఫోర్ కామో జీరో సో ఇవి అయితే వాళ్ళందరికీ అయితే యాడ్ అయిపోయాయి ఇట్లాంటి రెండు క్వశ్చన్లు ఉన్నాయి సో మిగిలిన ఏదైతే ఏడు మల్టిపుల్ ఉన్నాయో దానికి సంబంధించిన ప్రతి ఒక్కరైతే మార్క్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి సో ఒకసారి అయితే ఫస్ట్ మళ్ళీ కీపాడ్ పక్కన పెట్టుకుని అయితే చెక్ చే చెక్ చేసుకోండి సో మరి ఎస్ఎల్ కూడా ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ వన్ టూ త్రీ సో ఎస్ఎల్ ఒక తొమ్మిది మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి సో ఎస్ఏకి మార్క్స్ యాడ్ అంటే సో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలుస్తుంది అంటే సో మనకి బోర్డు వాళ్ళు అయితే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు సో అందులో అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో మనకి ఎప్పుడు పార్ట్ ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళకి పార్ట్ అప్లికేషన్ ఎప్పుడు ఉంటుంది సో అలాగే మనకి ఈవెంట్స్ డేట్ ఎప్పుడు ఇస్తారు సో ఈవెంట్స్ పోస్ట్ అయితే కావు ఒకవేళ మనకి ఈవెంట్స్ డేట్స్ ఇస్తే మాత్రం మనకి జనవరి ఫస్ట్ వీక్లో ఎండ్ అయిపోతున్నాయి కదండి సో ఆ ఎండ్ అయ్యే టైంలో మనకి క్వాలిఫై అయ్యేటోళ్ళకైతే ఇస్తారు సో ప్రజెంట్ ఈ విధంగా అయితే ప్రతి ఒక్కళ్ళు ఈ మల్టిపుల్ ఆన్సర్లు చూసుకుంటే మాత్రం ఒక యాభై వేల మంది అయితే అదనంగా అవుతారు సో డిసెంబర్ ట్వంటీకి ఆ రోజు రాంగ్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత మరొక లక్ష మంది అయితే వస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరు లక్షన్నర మంది అంటే దాదాపు ఇంతకుముందు మనకి ఏ విధంగా అయితే ఈవెంట్స్ పెట్టారో సో వా ఎంతమంది వాళ్ళు మనం కూడా మంది అయితే కాబట్టి సో మనకు కూడా దాదాపు మళ్ళీ పార్ట్ పార్టీ సరికానిస్తారంతా మనకి జల్దీ జల్దీ అయిపోతుంది సో ప్రతి ఒక్కరు అయితే సర్టిఫికేట్లు అయితే దగ్గర పెట్టుకోండి సో అలాగే గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా అయితే స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి సో ఒకసారి అయితే వినిపిస్తా చూడండి సో పోలీస్ కానిస్టేబుల్ పిల్లల పరీక్షలో మరొక ఏడు మార్కులు అయితే అందరికీ కలపాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ సుమారు మరో యాభై వేల మంది వరకు ఈవెంట్స్ అర్హత పొందే అవకాశం తప్పుడు ప్రశ్నలకు సంబంధించిన కేసులో మరొక ఐదు మార్కులు కలపాలా వద్దా అనేది డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాటికి కోర్టు వాయిదా వేయడం జరిగింది డిసెంబర్ ఎనిమిది రూపాయి డిసెంబర్ ఎనిమిది అంటారు సో మనకి మండే ట్యూస్డే కల్లా అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయితే తెలిసిపోతుంది సో డిసెంబర్ ఎనిమిది లోపు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలని తెలంగాణ షెట్యూర్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అయితే హైకోర్టు అయితే ఆదేశం ఇచ్చింది సో నోట్ వచ్చేసరికి ఈవెంట్స్ పైన కూడా ప్రెస్ రిలీజ్లోనే పూర్తి క్లారిటీ ఉంది సో ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈవెంట్స్ అయితే పోస్ట్పోన్ అయితే అవ్వవు సో మనకి సంబంధించిన ఈవెంట్స్ మాత్రం ప్రెస్ నోట్లోనే ఉంటుంది దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు అయితే సో మనకి మండే కల్లా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఎయిత్ అన్నీ ఏం కాదు సో ఒకసారి మల్టిపుల్ ఆన్సర్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చాలామంది అడుగుతారు సో ఒకసారి అయితే చూడండి సో మల్టిపుల్ ఛాయిసెస్ కే కేసులో పీసీ పరీక్షలు మొత్తం తొమ్మిది మార్కులు కలపాలని హైకోర్టు ఆదేశించింది ఇందులో ఆల్రెడీ రెండు మార్కులు అయితే కలిసిపోయాయి ఆ రెండు మార్కులు ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ కామా జీరో సో ఇదేంటి పెట్టకపోయినా అందులో ఏ ఆప్షన్ పెట్టి కరెక్ట్ ఆల్రెడీ అయిపోయినాయి రెండు సో ఇక తెలంగాణ స్టేట్లో పోలీస్ ఎక్విప్మెంట్ని అందరికీ కలిపింది సో మిగతా వన్ కామ జీరో వన్ త్రీ కామా జీరో టూ ఫోర్ కామా జీరో ఉన్నాయి కదా సో జీరో వన్ ఉన్నాయి కదా వీటైతే ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ వీళ్ళు వన్ కామే జీరో ఆల్రెడీ మరి అయితే మార్క్ యాడ్ చేసుకుని ఉంటారు సో ప్రెజెంట్ అయితే ఆ క్వశ్చన్లు కాకుండా మిగతా క్వశ్చన్లు అయితే చూడండి అటెంప్ చేయని క్వశ్చన్లు తప్పున్న క్వశ్చన్లు మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి సో వంటి ఏడు చాయిస్లు పరీక్ష నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకు ఏడు మార్కులు అందరికీ కలపాలని తెలంగాణ స్టేట్ పోలీస్ రెక్పండ్ బోర్డుకి హైకోర్టు ఉత్తర్వులు దారి జారీ చేసింది కాన్సెప్ట్ అభ్యర్థులకు శుభవార్త అదనంగా ఏడు మార్కులు పోలీస్ కాన్స్టేబుల్ ప్రీలియమ్స్ ఎగ్జామ్లో తప్పుడు ప్రశ్నలలో ఈవెంట్స్కు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు సో హైకోర్టు అయితే శుభవార్త అయితే తెలిపింది ప్రశ్నపత్రంలో వచ్చిన మొత్తం ఏడు తప్పుడు ప్రశ్నలు మార్కులు కలపాలని సో తప్పుడు ప్రశ్నలు కాదండి మల్టిపుల్ ఆన్సర్స్ తెలంగాణ స్టేట్ పోలీస్ సెక్వెట్ బోర్డుని హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది సో అధికారిక ప్రకటన కంటే మనకి ప్రెస్ నోట్ అండి సో చూడొచ్చు చూడవచ్చు మన అందరూ అయితే అప్పుడు అప్పటికప్పుడే వీడియో చేశారు నేనైతే మీకైతే ఫాస్ట్ అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ మనకి వచ్చిన ప్రూఫ్లు వచ్చేసరికి సో మళ్ళీ ఒకసారి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఒక ప్రతి ఒక్క డౌట్ అయితే ఈ వీడియోలు అయితే నేనైతే క్వాలి క్లారిఫై అయితే చేశాను అనుకుంటున్నాను సో మరొకసారి అయితే మళ్ళొకసారి రిపీట్ చేస్తాను మీ డౌట్స్ ఏమో సో ఫస్ట్ డౌట్ వచ్చేసరికి ఈవెంట్స్ పోర్షోన్ కావు సో మనకు సంబంధించిన ఈవెంట్స్ అయినా పార్ట్ అప్లికేషన్ అయినా ఇదన్నిటి కావాలంటే మనకైతే ముందైతే ఒక ప్రెస్ నోట్ అయితే రావాలి సో ప్రెస్ ప్రెస్ అయితే మనకు సంబంధించిన ఈవెంట్స్ డేట్ ఎప్పుడు వస్తాయి అలాగే మనకి పార్ట్ అప్లికేషన్ ఎప్పుడు ఉంటుంది సో ఈసారి పార్ట్ అప్లికేషన్ వచ్చినా కూడా ఎక్కువ టైం అయితే ఉండదు సో ప్రతి ఒక్కరు అయితే సర్టిఫికేట్లు అయితే ముందే దగ్గర పెట్టుకోండి సో ముందు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చుట్టూ మన టైం వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే సో మొన్న జరిగిన పార్ట్ అప్లికేషన్ దాదాపు ఒక సో ఐదు నుంచి పదివేల మంది అయితే అక్కనే పాట అప్లికేషన్ కానీ డిస్క్వాలిఫై అయిపోయారు కాబట్టి సో ముందు మీద సర్టిఫికేట్ అయితే దగ్గర పెట్టుకోండి సో బార్డర్లు ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి సో ఇంకా మనకి మల్టిపుల్ ఆన్సర్ అయితే మార్క్స్ అయితే యాడ్ అయిపోయినాయి ఇంత రాంగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఐదు ఉన్నాయి దానికి సంబంధించి ఐదు ప్రూఫ్లు ఇవి ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయండి సో సెవెంటీ సెవెంత్ అన్ని సెక్యూరిటీకి సంబంధించిన క్వశ్చన్సే సెవెంటీ సెవెంత్ క్వశ్చన్ వన్ వన్ ఎయిటీ థర్డ్ క్వశ్చన్ వన్ ఎయిటీ టూ క్వశ్చన్ వన్ థర్టీ ఫోర్ క్వశ్చన్ వన్ ట్వంటీ టూ క్వశ్చన్ ఈ ఐదు క్వశ్చన్లు అయితే ఒకసారి అయితే మనకైతే మన విత్ ప్రూఫ్స్ ఉన్నాయి మిగిలిన క్వశ్చన్లు కూడా ఉన్నాయి రామ్జీ గోండు సో ఐదు నుండి పదిహేను ఆ పిల్లల వయసు ఈ క్వశ్చన్లు అయితే ఉన్నాయి సో దానికోసం అయితే మనం ఇంకా 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 సీనియర్ ఫ్యాకల్టీ అయితే వెయిట్ చేసి అయితే అడుగుతాం సో ఈ పద్దెనిమిది రోజుల గ్యాప్లు అయితే సో మంది అయితే ఇన్స్టిట్యూట్లు తిరిగి సో మనకి ఇంకా ఏమైనా మిస్టేక్లు ఉన్నాయైతే తిరుగుదాం సో వాళ్ళు బోర్డుతో ఏం చెప్పారంటే సో మీరు ఏ అయితే ఆబ్జెక్షన్స్ ఇచ్చామో ఆ క్వశ్చన్స్ మాత్రం కన్సిడర్ చేస్తామన్నారు లేనిపోయిన కొత్త క్వశ్చన్లు తీసుకొస్తే మాత్రం మార్క్స్ అయితే యాడ్ చేయమన్నారు కాబట్టి సో ఇది ఇదండి ఒక క్లారిటీ సో ఎస్ఐలో మనకి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి సో ఎస్ఎల్ కూడా తొమ్మిది మల్టిపుల్ ఆన్సర్ ఉన్నాయి సో అవి అయితే హన్ ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే కానిస్టేబుల్ మనకి ఒకవేళ మీకు ప్రెస్ నోట్లో ఓన్లీ కానిస్టేబుల్కి రిలీ మార్క్స్ యాడ్ చేస్తామని చెప్పారు అనుకోండి మల్టీపుల్లా సో మళ్ళీ మనం జడ్జిగా అడగవచ్చు సో ఎస్ఐలో ఉన్నట్టు మనకి కానిస్టేబుల్ ఉన్నట్టు ఎస్ఎల్ కూడా అదే మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి సో దాని మీద కూడా కొంచెం యాక్షన్ తీసుకున్నట్టే సో మళ్ళీ జడ్జిగా చెప్తే మళ్ళీ ఎస్ఐ కూడా వస్తుంది సో మొత్తానికి అయితే ప్రెస్ నోట్లో అయితే మనకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది సో నీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎస్ఐలో కూడా మార్క్స్ అయితే యాడ్ అయిపోతుంది ఎందుకంటే అది మొత్తం బోర్డు అంటే మన ఎస్ఐ కానిస్టేబుల్ మొత్తం వస్తుంది తెలంగాణ స్టేట్లో బోర్డు అది ఓన్లీ కానిస్టేబులే కాదు సో దానికి సంబంధించిన ప్యూర్ఫుల్ అయితే ఆల్రెడీ మీకు చూపెట్టినది చూడండి సో వన్ సెవెంటీ సెవెన్ క్వశ్చన్ ఎయిటీ థర్డ్ క్వశ్చన్ అన్ని సెట్ డీ సంబంధించిన వన్ ఎయిటీ టూ క్వశ్చన్ సో వన్ థర్టీ ఫోర్ క్వశ్చన్ సో వన్ ట్వంటీ టూ క్వశ్చన్స్ ఇవి అండి సో ఈ మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చేసరికి కానిస్టేబుల్ తొమ్మిది ఉన్నాయి ఎస్ఐ రోడ్ తొమ్మిది ఉన్నాయి కానిస్టేబుల్ ఏడు అందరికి యాడ్ అయినాయి మిగిలిన ఏడు అందరికి యాడ్ అవుతాయి ఎస్ఎల్ కూడా తొమ్మిది ఉన్నాయి అది కూడా ప్రతి ఒక్కరికి అయితే యాడ్ అవుతాయి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో దానికి సంబంధించిన మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే బోర్డు తరపు నుంచి ఒక ప్రెస్లో ఉన్నట్టయితే రావాలి సో ఇదండి నేను చెప్పాల్సింది ఏంటంటే సో ఒకసారి అయితే మీరు ఒకసారి మళ్ళీ ఈ మల్టిపుల్ సంబంధించి ఒకసారి అయితే ఫైనల్కి క్వశ్చన్ పేపర్కి అయితే పక్కన పెట్టుకోండి సో మీ ఏ ఆ ఏడు ఉన్నాయి కానీ ఆ ఏడుకి ఏడు డిలీట్ చేసుకోండి సో మళ్ళీ ఫస్ట్ కాన్స్ కౌంట్ అయి కౌంట్ అయితే చేసుకొని రండి సో కట్ ఆఫ్ కట్ ఆఫ్ అంటారు సో కట్ ఆఫ్ ఇప్పుడు ఎవరు చెప్పలేము ఎందుకంటే సో మీ కట్ ఆఫ్ వేరు ఉంటుంది వేరే వాళ్ళకి కట్ ఆఫ్ ఇయర్ ఉంటుంది ఎందుకంటే మీరు ఆ తొమ్మిది ప్రశ్నలు ఆల్రెడీ రెండు యాడ్ చేసుకుని ఉంటారు మిగిలిన ఏడుకేడి డిలీట్ చేసి సో మళ్ళీ ఫస్ట్ కాన్స్ అయితే కౌంట్ చేసుకుంటైతే రి అప్పుడైతే మీకు అయితే తెలిసిపోతుంది కట్ ఆఫ్ మీకు ఎంత ఉందో అని సో ఇది నేను చెప్పాల్సింది ఏంటంటే సో వన్ కామర్ జీరో అంటే ఆల్రెడీ మీకు ఇంతమంది వన్ పెట్టి మార్కులు యాడ్ ఉంటాయి కానీ ఇప్పుడు అది క్వశ్చన్ డిలీట్ చేసినా కూడా నీకు యాడ్ అయినట్టే ఇప్పుడు దానికి నీకు మార్కులు రానట్టే ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేసుకోండి చాలామంది అయితే ఓఎంఆర్ మిస్టేక్స్ అంటున్నారు సో అది బబ్లింగ్ మిస్టేక్స్ అంటున్నారు సో బబ్లింగ్ మిస్టేక్ బ బబుల్ సర్కిల్ ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సర్కిల్ అయితే చాలు సో ఇంకేందంటే కొంచెం బయట బెయిన్ ఏం కాదు కానీ వేరే సర్కిల్ టచ్ మా టచ్ అయితే మాత్రం ఇన్వాలిడ్ కిందకి వస్తుంది వేరే సర్కిల్ అయితే టచ్ అయితే కావద్దు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి మీ ఓఎంఆర్ నాకు పంపుర్రి సో అది ఓఎంఆర్ కరెక్ట్ ఉందా లేదా అయితే చూసి చెప్తాను సో ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది అనేది డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ గ్రూప్ పెడతా సో అయితే జాయిన్ అయితే కానీ సో ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే చాలామంది అయితే నేను జల్దీ అప్డేట్స్ ఇస్తాను కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అయితే కానీ సో మొత్తానికి అయితే ప్రతి ఒక్కరికైతే గుడ్ న్యూస్ ఎందుకంటే బార్డర్లు ఉన్న వాళ్ళు గుడ్ న్యూస్ రాంగ్ క్వశ్చన్స్ కోసం అయితే ప్రతి ఒక్కరు అయితే వెయిట్ చేయాలి సో అప్పటివరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మరింత సమాచారం కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అయితే కానీ సో మీకు కోర్టు మనకు వీడియో చేయ ముందుకైతే నేను అయితే ఫస్ట్ అయితే టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్లో చేసిన తర్వాత మనయితే వీడియో రూపంలో తీసుకొస్తా కాబట్టి సో ఎవరైతే మన టెలిగ్రామ్లో జాయిన్ అవుతారో వాళ్ళకైతే జల్దీ అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సో నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతా టైగ్నాము సో అక్కడికి వెళ్తే జాయిన్ కావండి సో మీకు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను సో ఒకటి పోస్ట్పోన్ కావు ఇంకోటి ఎస్ఏలు కాన్స్టేబుల్ ఉన్నటికి మల్టిపుల్ ఆన్సర్స్ యాడ్ అవుతాయి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రెస్ నోట్లో వస్తుంది సో ఆ సంబంధించి ఐదు ఐదు క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్లు అయితే ఇవే అందరికైతే యాడ్ అయిపోతాయి సో ఈవెంట్స్ అయితే పోస్ట్పోన్ కావు మనకి సంబంధించిన ఈవెంట్స్ అయితే మనకి ఆ జనవరి ఎండింగ్లో కానీ ఆ టైంకి అయితే ఈవెంట్స్ అయితే రావచ్చు సో పార్ట్ అప్లికేషన్ కూడా ఎక్కువ టైం అయితే ఉండదు సో ఇంకొక ప్రశ్న ఏందండి అంటే ఏంటంటే అన్న నేను ఎస్ఐ క్వాలిఫై అయినా కానిస్టేబుల్ నేను క్వాలిఫై కాలేదు ఇప్పుడు నాకు ఈవెంట్ రెండు సార్లు పెడతారా అంటే సో మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రెస్ నోట్లలో తెలుస్తుంది దాన్ని మాత్రం ఎవరు ఏం చెప్పలేరు ఎందుకంటే సో రమేష్ షిల్లా సార్ ఏం చెప్పిందంటే సో ఈవెంట్స్ మీకు జరుగుతున్నప్పుడు కండక్ట్ కానీ ఎందుకంటే మీకు ఎస్ఐకి కానిస్టేబుల్ ఒకటి ఈవెంట్స్ ఇప్పుడు నువ్వు ఎస్ఐ కా కానిస్టేబుల్ డిస్క్వాలిఫై అయినావు ఎస్ఐ వచ్చేసరికి నువ్వు క్వాలిఫై అయి ఈవెంట్స్ జరిగినాయి రేపు నీకు కానిస్టబుల్ రిజల్ట్ వచ్చిన తర్వాత సో నీకు ఈవెంట్స్ నీకు ఫైనల్ చేస్తారు అది సో దానికి సంబంధించి ఇది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో నేను ఎందుకంటే కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తాను ఎవరైతే వీడియో చూడకుండా డైరెక్ట్ మీరైతే కామెంట్ పెడుతున్నారు సో ఈ వీడియోలు అయితే ప్రతి ఒక్క డౌట్ అయితే క్లారిఫై చేశానైతే నేను అనుకుంటాను ఇంకొకరికన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి సో ప్రతి ఒక్కరు డౌట్ అయితే క్లారిఫై అయిపోతుంది సో ఇట్లాంటి జనరల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరింత సమాచారం కోసం అప్డేట్ కావాలంటే టెలిగిన గ్రూప్ అయితే జాయిన్ కాండి సో థ్యాంక్ యూ జై హింద్ అండ్ గుడ్ బాయ్